सीपीआई पार्टी को मन कंकोड़ ओ डेबई कंकोड़ के कोई सारे सैकिल के कोई सारे चीकुर्त के तागनी की नीलू रे इला केसीआर गुलाबी जेंडा एत्तुकुन्नाम मन काल वच्ची इला ब्रह्मांडंगा नीलू वस्तुन्नाया लेवा मोन्न एंडाकालं मी चेरुवुलन्नी मत्तलु दुंकिनेया लेवा मी चेक डामुलु मी वागुलु वंकल्लो नीलू पारिनेया लेवा मीरे साक्ष्यं दानिकि इंत मंचि पनि मनं चेसुकुन्नाम इला मन पंट पंडिते बतुकुतां ओकडु पेट्टे बतकं अंत मंचि पंट वंडडानिकि कारणं రైతు బంధు కావచ్చు కాలేశ్వరం నీళ్లు కావచ్చు సకాలంలో ఎరువులు కావచ్చు రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ వల్ల ఇంత మంచి పంట పండింది మొన్న కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా ఇంత కష్టకాలంలో మొత్తం వడ్లు కొన్నమా లేదా మూడు ఉద్రల బ్యాంకులల పైసలు పడ్డాయా లేదా మా రైతులు చెప్పాలి ధరల పెంపుదల తప్ప నిజంగా పేద ప్రజలకు చేసింది ఏమైనా ఉంటే ఒక్కటి చెప్పాలని నేను అడుగుతా ఉన్నా ఇవాల కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ఏమో చేసినామని ఏం చేసింది ఆయన కాంగ్రెస్ అంటే అప్పుడు ఉచిత కరెంట్ అన్నారు ఉచిత కరెంట్ అయిపోయింది దొంగ రాత్రి కరెంట్ వస్తుండే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఊళ్ళో మనిషి చచ్చిపోతే స్నానం చేద్దాం అంటే కూడా నీళ్లు లేని పరిస్థితి ఉంటుండే కానీ అలా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కడన్నా కను రెప్పగొట్టినంత సేపు మీ బాయి కాడా మీ బోరు కాడా మీ ఇంటి కాడా కరెంట్ పోతుందా అని నేను అడుగుతాను ఇంత మంచి పని చేసింది టిఆర్ఎస్ గవర్నమెంటా కాదా చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణలో మొన్న 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో గెలవాలని చూసిండు కానీ ను ఆంధ్ర బాబును వద్దు బిడ్డా అని చెప్పి చంద్రబాబును మళ్ళా తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తే వాపసు వేయండి ఆంధ్రకు గుంటూరు వేయండి ఇప్పుడు ఏం చేస్తుండు మళ్ళా అంటే నేను తెలుగుదేశం ముఖం పెట్టుకొని తెలంగాణలో పోతే నా పని జరగట్లేదు తెలంగాణలో జనం నన్ను నమ్మటట్లేదని ఆయన మనుషులను కాంగ్రెస్ లో దోలిండు రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు నాయుడు మనిషే కాదా ఓటు నోటు కేసుల ఇద్దరు కలిసి దొరికి రాలేదా ఇద్దరు ఒకటే కదా ఇప్పుడు ఏం చేసిందంటే తెలుగుదేశం ముఖం పెట్టే నడిచట్లేదని ఆయన మనుషులను కాంగ్రెస్ లోకి దోలి మళ్ళీ తెలుగుదేశం ఇయల కాంగ్రెస్ ముసుగులో వస్తుంది ఇయల ఎవరి పిచ్చిని పిసిసి ప్రెసిడెంట్ చంద్రబాబు చెప్తే ఇనకి పిసిసి ప్రెసిడెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇప్పిస్తున్నాడు ఇయల మరి మనం ఆలోచించుకోవాలి ఈ కాంగ్రెస్ అవసరమా మనకు మంచి నీళ్ళు యాక కరెంటి యాక రైతు బంది యాక కళ్యాణ లక్ష్మి యాక కేసీఆర్ కిట్టి యాక పల్లెల్ని పట్టించుకొని కాంగ్రెస్ మనకు కావాలనా ఇయాల పల్లె పల్లెలో బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చి రోడ్లేసి ప్రతి ఊరికి ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ ఇచ్చి వైకుంఠ ధామం కట్టి పల్లె ప్రకృతి వనం కట్టి ప్రతి ఊరికి నర్సరీ పెట్టి ప్రతి ఊర్లో ఉడియాల చక్కటి ఎల్ఈడి లైట్ వేసి गली गली की चेट्लु पेट्टी पल्लेल रूपान्ने मार्चिन केसीआर टीआरएस प्रभुत्वं कावालना इयाल मीरु आलोचिंचालनि चेप्पि नेनु कोरुतुन्ना आनाडु कांग्रेस प्रभुत्व हयांलो क्राप लोन कावालंटे बैंकुल चुट्टू तिरगाल्सिन परिस्थिति उंडे ए बैंकुकु पोयिना कूडा एमि कलेपल्लि पुल्लेरु मीरु बतुकम्म पंडुग वेल्लिनकरा दसरा पंडुग वेल्लिनाक इस्तां मी ऊरिकि ओक्कोक्क ऊरुकु ओक्कोक्क डेट पेडुदुरु ओक्कोक्क नेलकु रम्मंदुरु తిరిగి తిరిగి కాళ్ళ చెప్పులు అరుగుతుండే క్రాప్ లోన్ తెచ్చుకోవాలంటే కానీ ఇయాల మన కేసీఆర్ గారు కాలు గడప బయట పెట్టకముందే బ్యాంకుల్లో రైతు బంధు డబ్బులు పడ్డాయా లేదా మీరే చెప్పాలి వారకాల పైసలు రాలేక వచ్చేయా మెల్లగెత్తురు వచ్చేయా ఎవరన్నా దరఖాస్తు పెట్టిందా ఎవరన్నా పైరవ్ చేసిందా బ్యాంకుకు పోయి తెచ్చుకునడే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు ఎకరానికి 5000 రూపాయలు నీ విత్తనం కోసమో నీ దుక్కి మంది కోసమో నీ కూళ్ళ కోసమో నీ నాట్ల కోసమో నారు మడి కోసమో ఇయ్యాల టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది బీజేపీ వాళ్ళు ఏమిచ్చిరక్క చెప్పురి బీజేపీ వాళ్ళు ఇచ్చింది ఇయ్యలేదు ఎందుకనాలే డీజిల్ ధర 100 రూపాయలు చేశాం ఇప్పుడు ట్రాక్టర్ ఎంకడ దున్ననీకి ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది ఎకరానికి ఎంత అయింది 4000 8000 అయిందట కేసీఆర్ ఇచ్చిండు బీజేపీ వాళ్ళు గుంజుకున్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో ఎకరానికి 5000 ఇచ్చి మా రైతుల్ని కడుపులో పెట్టుకున్నది బీజేపీ వాళ్ళేమో డీజిల్ ధర పెంచి రైతులను దగ్గర డబ్బులు గుంజుకున్నారు మరి పైసలు ఇచ్చినోళ్ళు కావాలనా గుంజుకున్నోళ్ళు కావాలనా లీటర్ పెట్రోల్ 100 రూపాయలు అయ్యింది డీజిల్ 100 రూపాయలు చేసిండు ఒక్క ఏడాదిలోనే 25 26 రూపాయలు పెంచింది
దాని దెబ్బకు ఆటో కిరాయి పెరిగింది, బస్ కిరాయి పెరిగింది, ఎకరం ట్రాక్టర్ దున్నాలంటే పెరిగింది, పెరగంది ఏమని ఉన్నదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇవ బీజేపీ తెలంగాణకు ఈ దేశ ప్రజలకు ఏమని ఇచ్చిందంటే నిరుద్యోగం ఇచ్చిండ్రు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిండ్రు, బీజేపీ ధరలు పెంచి పేద ప్రజల పిప్పి చేసిండ్రు. రైతులకు చేసింది అయితే ఏమి లేదు. ఇంక ఇప్పుడు ఎరువుల ధరలు పెంచుతారట, ఈ పెట్రోల్ పెంచింది జాలది, డీజిల్ పెంచింది జాలది, ఇంకా బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారు, ఎరువుల ధరలు పెంచుతామని మాట్లాడుతున్నది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దయచేసి మీరు ఆలోచించాలి. కులంకో ఫంక్షన్ హాల్ కాకుండా ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్న కాడనే ఈ జాగ గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ మీకోసం మొత్తం ఊరందరి కోసం ఒక మంచి ఫంక్షన్ హాల్ ను మీ గ్రామానికి వెంటనే మంజూరు చేస్తా. అట్లే మా ఎస్సీలు కూడా దరఖాస్తు ఇచ్చారు, మా చెల్లెలు అడ నాకు మాలోళ్ళదైంది, మరి మా సంగతి ఏందండి, అమ్మా మీది కూడా చెప్తా రాండి అని చెప్పిన. అట్లా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి ఇడ, మొత్తం కలిపి ఇంకా బ్రిడ్జ్ అడిగినారు గుంటూరు పల్లె వాళ్ళు. సో అది ఇది కలుపుకొని ఇమీడియట్గా మీ కల్లేపల్లికి ఈ వారం లోపల 1 కోటి రూపాయలు కల్లేపల్లి గ్రామానికి శాంక్షన్ ఇస్తా. ఇక మా రసమయన్న ఎటన తిప్పుకొని ఇక 1 కోటి పంపుతాయి, ఇక ఎటు తిప్పుకుంటుడో తిప్పుకొని ఆయన బుద్ధిగా కల్లేపల్లికి మాత్రం 1 కోటి రూపాయలు వెంటనే శాంక్షన్ చేస్తారు. మరి ఈరోజు వాస్తవానికి బెజ్జంకి మండలంలో చాలా మంచి పనులు చేసుకున్నాం. బెజ్జంకిలో అసలు మార్కెట్ యార్డ్ లేకుండే మనం కరీంనగర్ పోవాల్సి వస్తుండే, కానీ మొట్టమొదట్లోనే బెజ్జంకిలో దాదాపు 1 20 కోట్ల రూపాయలతోని బెజ్జంకి మండలంలో మార్కెట్ యార్డులు, గోడౌన్లు, సబ్ మార్కెట్ యార్డులు శాంక్షన్ చేసుకున్నాం. అసలు మార్కెటే లేదు మనకు. అటువంటిది 1 20 కోట్ల రూపాయలతోని బెజ్జంకి మండలంలో ఒక మార్కెటింగ్ శాఖ ద్వారానే వివిధ పనులు చేసుకోవడం జరిగింది. మరి మన నీళ్ళు ఎట్లొచ్చినాయో మీకు తెలుసు, నీళ్ళ సంగతి లాస్ట్ చెప్తా. అసలు ఈ బెజ్జం కంటేనే నేను నాకు తెలిసిన ఉండే కదా, తాగడు గుక్కడు తాగునీళ్ళ కోసం కష్టపడ్డ ప్రాంతం మనది. ఎండాకాలం వచ్చిందంటే వెనకమడి ఎండకుండా పంట పండకనే పోతుండే, అయితే బోరు గాలుడు లేకపోతే మోటార్ కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం, లేదంటే నీళ్లు గుంజుకపోయి వెనకమడి ఎండిపోవడం అనేది మనకు కష్టంగా ఉండే. మొన్న యాసంగి పంటలో 1 గుంటనన్న ఎండిదా బెజ్జంకి మీద చెప్పండి నాకు, 1 గుంట ఏ ఊర్లో ఎండిందో చెప్పురు నాకు. కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఏముండే మా అక్క చెల్లెళ్ళు మా రైతన్నలు చెప్పాలి నాకు. మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు, బోర్లు గుంజుకపోవుడు, బాయిలు ఎండిపోవుడు, వెనకమడి ఎండిపోవుడు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది ఏందో చెప్పండి. ఇవాళ ఎక్కడన్నా ఏ ఊర్లోనన్నా యాసంగి పంటలో మొన్న 1 గుంట భూమి ఎండిందా బెజ్జంకి మండలంలో నేను అడుగుతా ఉన్నా. ఒటినే వచ్చినాయా? ఎంత కష్టపడి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మన పైన మిడ్ మానేరును నిండా నింపుకొని మన కాలువ ఓపెన్ చేసుకుంటే వచ్చింది కదా. మన అంతగిరి పోశమ్మ తల్లి దగ్గర రిజర్వాయర్ కట్టి కాలువ ఎత్తితే నీళ్ళు వచ్చినాయి కదా. తోటపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్లు నింపుతే వచ్చినాయి కదా. 3 దిక్కులకెళ్ళి అందింది మనకు నీళ్లు. ఒకప్పుడు తాగడానికే నీళ్లు దొరకపోతుండే బెజ్జంకిలో. మా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని కొట్లాడితే బిందెలు బిందెలు సొట్టలు పడుతుండే, బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెడుతుండే, నీళ్లు మొయ్యాలంటే ఇబ్బంది ఉంటుండే. ఒకనాడు బెజ్జంకి మండలానికి పిల్లని ఇయ్యాలంటే నా బిడ్డను నీళ్లు మొయ్య పెడతారని వెనక ముందు అయ్యే రోజులు ఉండే, ఒక్కసారి యాద్ చేసుకోవాలని మా అవ్వాలని అక్కల్ని కొడతా ఉంటాడు. వాస్తవం కాదా? ఇవాళ నీళ్ల గురించి ఎవరైనా మాట్లాడుతుండ్రా? మంచినీళ్ళ గురించి మాట్లాడలేదు, సాగునీళ్ళ గురించి మాట్లాడలేదు. 70 ఏళ్ల కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు చెయ్యని పనిని ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఏ చెరువన్నా చూద్దాం బెజ్జంకి మండలంలో నీళ్ళు ఉన్నాయా లేవా? ఇవాళ కాలం కాలే, ఇంకా పెద్దవాన వడలే, కానీ మొన్న ఎండాకాలంలో తెచ్చిన కాళేశ్వరం నీళ్లతోని ఇప్పటికీ అన్ని చెరువులలో నీళ్లున్నాయి. ముఖాన్ని మొగులుకు పెట్టి చూడవలసిన అవసరం లేకుండా మా అక్క చెల్లెలు బ్రహ్మాండంగా చూస్తున్న రాంగ్, ఎటు చూసినా నారుమల్లే కనబడుతుంది. తయారైతున్న ఈ నాట్ల కోసం కొందరు అయితే నాట్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాలంతో పనుందా మనకు? ఆల్రెడీ మన కేసీఆర్ గారు మిడ్ మానేర్లో 27 టీఎంసీలు నింపిండు, మన అంతగిరి రిజర్వాయర్లో 3 టీఎంసీల నీళ్లు నిండినాయి. ఇక మనకు దోకా ఎక్కడిది? వాన పడ్డా పడకపోయినా ఇటు తోటపల్లి నిండే, అటు మిడ్ మానేరు నిండే, ఇటు అంతగిరి నిండే ఉండే కాళేశ్వరం నీళ్లతో. గేట్ లాబడితే వస్తేనే ఉంటాయి నీళ్లు. ఇక కాలువల మోటార్లు వేసి ఇటు 1 కిలోమీటర్ అటు 1 కిలోమీటర్ గుంజుడే గుంజుడు ఎవరైనా వద్దన్నారా? మిమ్మల్ని గుంజంగా గిట్టే ఎవరైనా వద్దన్నారా? కరెంటు ఫ్రీ అయినాయి, నీళ్లు ఫ్రీ అయినాయి, కావలసిన నీళ్లు వచ్చినాయి. అంటే ఎంత మారింది ఇలా మన బెజ్జంకి మండలం, ఒక్కసారి ఆలోచించండి.
ఓకేనా చాలా సంతోషం ఇవాల మన కల్లేపల్లిలో ఒక మహిళా భవనాన్ని ఒక అంబేద్కర్ భవనాన్ని రైతు వేదికను ప్రారంభం చేసుకున్నాం వాస్తవానికి గతంలో రసమయ్య గారు అడిగితే మన బెజ్జంకి మండలంలో ఉండే అన్ని గ్రామాలకు 16 గ్రామాలకు 16 గ్రామాలకు మహిళా భవనాలు మంజూరు చేయించడం జరిగింది ఈ ఊరు ఆ ఊరు లేకుండా గతంలో మన మార్కెట్ యార్డ్ల మీటింగ్ పెట్టుకున్నప్పుడు బెజ్జంకిలనే అనౌన్స్ చేసిన 16 భవనాల్లో దాదాపు 10 గల్ల పూర్తయిని ఇవాల కల్లేపల్లి చేసిన ఆల్రెడీ రసమయ్య గారు కొన్ని చేసేసిండు ఇంకొక 4-5 భవనాలు ప్రారంభం కావాల్సి ఉన్నాయి అవి కూడా మా డిప్యూటీ పంచాయతీరాజ్ గారు మా జెడ్పిటిసి గారు మా ఎంపీపీ గారు కూడా కొద్దిగా వెంటబడి ఆ 4-5 భవనాలు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నా ఆలోచన ఏంటంటే బెజ్జంకి మండలంలో మహిళా భవనం లేని గ్రామం ఉండదు ఇప్పటికి మనం 16 ఉంటే 16 చేసుకుందాం అయితే ఇప్పుడే రసమయ్య గారు ఏమన్నారంటే అన్న 7 కొత్త గ్రామ పంచాయతీలైనే మధ్యలాని అయినా కొత్తగా 7 ఊర్లు గ్రామ పంచాయతీలైనే మరి అక్కడ మహిళా భవనం లేదు గ్రామ పంచాయతీ భవనం లేదు మరి ఆ 7 ఊర్లకు కూడా ఇవాల శాంక్షన్ ఇయ్యాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు మరి ఆ 7 గ్రామాలకు కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మరియు మహిళా భవనం కోసం ఒక్కొక్క ఊరుకు 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నారు అంటే 7 25 లు కోటి 75 లక్షల రూపాయలు ఆ కొత్త గ్రామ పంచాయతీల కోసం ఇవాల శాంక్షన్ చేస్తున్నారు।